కిచెన్ ఈరోజు మనం నేర్చుకోబోయే వంట కుడుములు దానికి కావాల్సిన పదార్థాలు అరకిలో బియ్యం అరకిలో పచ్చిబియ్యం తీసుకున్నాను 300 గ్రాముల బెల్లం సగం కొబ్బరి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బియ్యాన్ని మొదటగా కడిగి నానబెట్టుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోండి బియ్యం బాగా నానిపోయినాయి ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా నీళ్ళు ఉంచుకొని మిక్సీలో వేసుకొని పిండి కొట్టుకోవాలి బియ్యాన్ని ఈ విధంగా మెల్లగా పిండి కొట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద గిన్నె పెట్టి వేయించుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు మనం బియ్యాన్ని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఆ విధంగా ఆ బియ్య పిండిని మనం దీంట్లో వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికి వేయించుకోవాలి మీడియంలో పెట్టుకోండి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ బియ్య పిండిని మీడియంలో పెట్టి వేయించుకున్నాను ఈ విధంగా వేయించుకున్న పిండిని ఒక ప్లేట్లో తీసుకున్నాం వేయించి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం బెల్లాన్ని తురుముకుందాం బెల్లం ఈ విధంగా తురుముకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద గిన్నె పెట్టి తరగబెట్టుకోవాలి నీళ్ళు పోసి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము ఇప్పుడు చిన్న గ్లాసు వాటర్ నీళ్ళు బెల్లం కరిగే దానికి మనం నీళ్ళు పోసుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు నీళ్ళు వేడెక్కిన తర్వాత వాటర్ బాగా వేడెక్కింది మనం దూరం పెట్టుకుందాం బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత వడగట్టుకున్నాను బెల్లం కరిగిపోతే చాలండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత వడగట్టుకుని చల్లారిన తర్వాత వడగట్టుకున్నాం ఇప్పుడు మనం కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకున్నాం ఇప్పుడు ఇది మిక్సీలో వేసి కొంచెం తురుముకునేలాగా చేసుకుందాం మిక్సీలో వేసుకుంటే చాలండి బాగా వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను దీంట్లో నీళ్ళు ఏమి వేయలేదు ఒట్టి కొబ్బరిని పొడి కొట్టుకుందాం కొబ్బరి పొడిలాగా వస్తుంది చూసారా మట్టి కొబ్బరి అండి నీళ్ళు ఏమి వేసుకోలేదు ఈ విధంగా పౌడర్ లాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం వేయించి పెట్టుకున్న పిండిలో కలుపుకుందాం చూసారా ఈ విధంగా మనం కొబ్బరి పొడిని కూడా పిండిలో వేసుకున్నాం ఇప్పుడు ఇదే పిండిలో మనం కరక పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి పిండిని ఈ విధంగా గట్టిగా ముద్దలాగా కలుపుకోండి అప్పుడు మనకి కుడుములు పెట్టుకునేందుకు చాలా ఈజీగా ఉంటుంది కొన్ని ఇడ్లీ పాత్ర పెట్టుకోండి ఇడ్లీలు పెట్టుకున్న పాత్ర దానిలో నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇడ్లీ మూత పెట్టుకోండి Thank you.
Mata pettukunnanu 10 nimishalu udipinchukunnanu.